కాంట్రాక్టర్ల కక్కుర్తి ఓ బ్రిడ్జ్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసింది. ఐదేళ్లు నిండకుండానే వంతెన శిథిలావస్థకు చేరేలా చేసింది. కొత్తగూడెం విజయవాడ రహదారిపై ఐదేళ్ల క్రితం ఓ భారీ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. హంగు ఆర్భాటాలతో అప్పటి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. కొత్త మురిపెం తీరవకముందే ఆ వంతెనపై భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో బ్రిడ్జ్ ఒకవైపు కుంగిపోయి ప్రమాదపు గంటలు మోగించింది. వంతెన పరిస్థితిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. భారీ గొయ్యిని పూడ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 8.67 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ వంతెన నాణ్యతపై ఆదిలోనే విమర్శలొచ్చాయి. కాంట్రాక్టర్ల కక్కుర్తిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం అప్పుడే స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానికులు మండిపడుతున్నారు. ఇవాళ కుంగిపోయింది, ప్రమాదం జరగలేదు కాబట్టి అధికారులు ఇది ప్రమాదం జరగలేదని భావించొద్దు. ఒక పెళ్లి వ్యానో స్కూల్ వ్యానో వెళ్తున్నప్పుడు కనుక ఈ ప్రమాదం జరిగితే పెద్ద ప్రమాదం జరిగేది. ఈ బ్రిడ్జ్ కట్టడానికి 9 కోట్ల రూపాయలతో ప్రభుత్వం అంచనా వేస్తే మరి ఆ అంచనాను 100 రెట్లు పెంచి మళ్ళీ 11 కోట్ల రూపాయలు అదనంగా శాంక్షన్ చేసి కట్టినటువంటి బ్రిడ్జ్ ఇవాళ వర్షాకాలం స్టార్ట్గా కాలేదు, మొదటి వర్షానికే ఇట్లా కుంగిపోయింది. మరి ఈ బ్రిడ్జ్ భవిష్యత్ ఏందనేది అధికారులు వెంటనే స్పందించాలా. అంతేకాకుండా ఈ దీని కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ మీద ఖచ్చితంగా పోలీస్ చర్య తీసుకోవాలా, తగు చర్య తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తాము.